ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే కూడా తెలియపరచమని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 100 ఇళ్ళ వరకు తిరగడం జరిగింది. ఇప్పటికి వచ్చేది ఇంకా ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ శానిటరీ సెక్రటరీల సారీ ఐ మీన్ వాలంటీర్స్ కానీ సెక్రటరీస్ కానీ అందరి సర్వీస్ కూడా చాలా బాగుందని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఈ ఏరియా సంబంధించి ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉందో త్వరలోనే వాటర్ ట్యాంక్ కూడా నిర్మించాలని అనుకున్నాం. ఒక నెల రోజులు టెండర్లు పిలిపించి వాటర్ ట్యాంక్ని కూడా అన్నంఘాటి సెంటర్లో ఒక వాటర్ ట్యాంక్ని కట్టి ఇక్కడ ప్రజలకు కూడా మంచి వాటర్ క్వాలిటీ సప్లై చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు వీలైతే హౌసింగ్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా ఈ హౌసింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గైడెన్స్లో జనసేన వారు హౌసింగ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరణ కాకినాడ ప్రజలు కాకినాడలో హౌసింగ్ నిమిత్తం ఏం చేస్తున్నామని ప్రజలకు రేపు వివరించడం జరుగుతుంది. కానీ తప్పకుండా ప్రజలందరూ కూడా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ గారు ఏదైతే చెప్పారో చేస్తున్నారు. పూర్తి విశ్వాసం నమ్మకం జగన్ గారి మీద ఉంచండి. ప్రతిపక్షాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కామెంట్ చేస్తున్నారో ఆ కామెంట్స్ దేనికి విలువ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా పూర్తి వివరాలతో రేపు ప్రజలకు వివరించడం జరుగుతుంది.